గత వారం రోజుల నుంచి ఫేస్బుక్లో ఫేస్బుక్ తన పేరు మెటాగా మార్చుకోబోతుందంటూ వార్తలు వస్తున్నాయి చాలామంది అయితే మెటా అన్న వెంటనే ఇక ఫేస్బుక్ పేరు కనబడదని ఆ ప్లేస్లో మెటా అని వస్తుందని అంటున్నారు నిజానికి అది పేరు మాత్రమే మార్చుకోవడం లేదు పూర్తిగా తన బ్రాండ్ను కూడా మార్చేసుకుంటోంది అసలు బ్రాండ్ అంటే ఏంటి ఒక సంస్థ లేదా వ్యక్తి పేరు వినగానే వెంటనే అతను చేసే పని గుర్తుకు రావడం ఉదాహరణకి సచిన్ అనగానే బ్యాటింగ్ నాగార్జున అనగానే హీరో రెడ్మీ అనగానే స్మార్ట్ ఫోన్ చైనా అనగానే లో క్వాలిటీ వస్తువులు తయారవుతాయని అనుకుంటూ ఉంటాం ఇలా ఒక పేరు ఒక విషయంతో లింక్ అయి ఉండటాన్నే ఒక రకంగా బ్రాండ్ అంటారు కానీ నిజానికి సచిన్ బ్యాటింగ్తో పాటు బౌలింగ్ కూడా చేస్తాడని నాగార్జున నటన మాత్రమే కాకుండా మా టీవీ లాంటి వ్యాపారాలు కూడా చేస్తాడని రెడ్మీ అనగానే స్మార్ట్ ఫోన్స్తో పాటుగా ల్యాప్టాప్లు టీవీలు స్పీకర్స్ లాంటివి కూడా తయారు చేస్తుందని చైనా అనగానే లో క్వాలిటీ స్మార్ట్ ఫోన్లతో పాటుగా ఐఫోన్లు కూడా అక్కడే తయారవుతాయని ఎంతమందికి తెలుస్తుంది తెలిసినా కూడా వెంటనే ఎవరికీ గుర్తుకురాదు సరిగ్గా ఫేస్బుక్ కూడా ఇదే ప్రాబ్లమ్ని ఎదుర్కొంటోంది ఫేస్బుక్ అనగానే చాలామందికి సోషల్ మీడియా ప్లాట్ఫామ్గానే తెలుసు మనం పోస్టులు చూసేటప్పుడు మధ్య మధ్యలో యాడ్లు చూపిస్తూ మన డేటాను తీసుకుని అవసరమైన వాళ్ళకి అమ్మేస్తుందని దాని ద్వారా కొన్ని బిలియన్ డాలర్ సంపాదిస్తుందని మాత్రమే జనాలు గుర్తుపెట్టుకున్నారు ఇటీవల కాలంలో మనం మెసేజ్లు పంపడానికి వాడే వాట్సాప్ సెలబ్రిటీలు ఫోటోలు షేర్ చేయడానికి ఉపయోగించే ఇన్స్టాగ్రామ్ వంటివి కూడా కొన్ని బిలియన్స్ డాలర్స్ కొని తన కంట్రోల్లోకి తెచ్చుకుంది ఫేస్బుక్ కంపెనీ అది కూడా ఒక రకంగా డేటా కోసమే కొనుక్కుంది కానీ మనం ఫేస్బుక్లో కూడా మనం జనాలకు అమెజాన్ ఫ్లిప్కార్ట్ లాగా ఆన్లైన్ స్టోర్స్ పెట్టి వస్తువుల్ని అమ్మవచ్చని ఎంతమందికి తెలుసు అంతేకాకుండా ఆర్గ్యుమెంటెడ్ రియాలిటీ వర్చువల్ రియాలిటీ మిక్స్డ్ రియాలిటీల మీద రీసెర్చ్ చేస్తోందని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ మీద మెషిన్ లెర్నింగ్ మీద కోట్లు కుమ్మరిస్తోందని ఎంతమందికి తెలుసు అంతేకాకుండా ప్రస్తుతం వెబ్ డెవలప్మెంట్లో లేటెస్ట్ ట్రెండింగ్లో ఉన్న రియాక్ట్ అనే ఒక కొత్త కోడింగ్ లాంగ్వేజ్ని కనిపెట్టిందని ఎంతమందికి తెలుసు ఇన్ని చేసినా కూడా ఫేస్బుక్ అంటే జనాలకి కేవలం ఒక టైంపాస్ చేసే సోషల్ మీడియా అని జనాల డేటా కార్పొరేట్ కంపెనీలకి అమ్ముకునే సంస్థని మాత్రమే గుర్తుకొస్తోంది దీనివల్ల ఏదైనా కొత్త ప్రోడక్ట్ లాంచ్ చేసినా కూడా జనాలకి నమ్మకం కుదరడం లేదు దీనికి పరిష్కారం కోసమే ఫేస్బుక్ ఒక కొత్త ఎత్తు వేసింది మెటా అనే ఒక కొత్త బ్రాండ్ని లాంచ్ చేసింది ఈ బ్రాండ్ని తను తయారు చేసే ప్రొడక్ట్స్ అన్నింటికి మాతృ సంస్థగా చూపిస్తోంది ఒక రకంగా చెప్పాలంటే రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అనేది మాతృసంస్థ అయితే జియో రిలయన్స్ ఫ్రెష్ అనేవి దాంట్లో రెండు భాగాలు మాత్రమే అలాగే ఒక రాజకీయ పార్టీ మాతృసంస్థ అనుకుంటే దాంట్లో ఉండే విద్యార్థి విభాగం మహిళా విభాగం యువజన విభాగం లాంటివి కూడా భాగాలు అంటే మెటా అనేది మాతృసంస్థ అయితే అంటే ఇక నుండి ఫేస్బుక్ వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ మూడు కూడా ఈ మెటా సంస్థలో భాగం అనమాట మొన్న అక్టోబర్ ఇరవై ఎనిమిది జరిగిన ఒక సమావేశంలో తమ ప్రొడక్ట్స్ అన్నీ కూడా ఇక నుండి మెటా బ్రాండ్ కింద వర్క్ చేస్తాయని జుకర్ బ్రగ్ ప్రకటించాడు మెటా అనేది మెటావర్స్ అనే దానికి షార్ట్ ఫామ్ అసలు ఏంటి మెటావర్స్ అనేది తర్వాత వీడియోలో చూద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి మీ సలహాలు సూచనలు కామెంట్స్ రూపంలో తెలియపరచండి మరి ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసింది మీ తెలుగు సిరి ఛానల్ లేటెస్ట్ వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి